అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముచ్చట ముచ్చటొచ్చి మన మల్లారెడ్డి కాకా గురించి మాట్లాడడానికి వచ్చిన మన మల్లు కాకని నిన్న ఒక దళితుల మీటింగ్కి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఆయనని చీఫ్ గెస్ట్గా పిలిచి మరి ఘోరంగా అవమానించడం జరిగింది ఇది మా మల్లు కాక ఏం కాదు గతంలో కూడా ఒక రెడ్ల మీటింగ్ అని చెప్పి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ కమ్యూనిటీలో మీటింగ్కే మా మల్లు కాక మీద కార్ మీద చైర్లు రాళ్ళు రప్పలు విసిరేయడం కూడా జరిగింది గతంలో నాకు అర్థం కాదయా ఇప్పుడు మల్లు కాక అంటే అందరికీ తెలిసిన విషయమే ఆయన మాట్లాడితే లేతే జై కేసీఆర్ జై తెలంగాణ జై మల్లారెడ్డి జై హో మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే ఓడు నేను మల్లారెడ్డి మల్లారెడ్డి కాలేజీలో వాలి మల్లారెడ్డి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో వరి మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీలో వరి మల్లారి మల్లారెడ్డి స్కూల్స్ వాడు మల్లారెడ్డి మల్లారెడ్డి ఉంటోడు తగ్గేదేలే అని చెప్పి మా మల్లు కాక ఏదో ఆయన దోచిన విధంగా ఏదో మా స్పీచ్లో ఏదో స్పీచ్లు ఇస్తారు నిజంగా ఆ స్పీచ్లు కానీ ఆయన లైవ్ స్టోరీ కానీ చాలామందికి నిజం కొంతవరకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే పాలమ్మిన మల్లు కాక ఎక్కడో యూనివర్సిటీలు పెట్టడం ఏంది దాంట్లో నుంచి గొప్ప గొప్ప డాక్టర్లని గొప్ప గొప్ప ఇంజనీర్లని గొప్ప గొప్ప మేధావుల్ని తయారు చేసి ప్రపంచానికి ఇంతమందిని ఇంతమందికి విద్యను అందించడం అనేది గొప్ప విషయం ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే మల్లు కాక స్పీచ్ వచ్చేసరికి చాలా కామెడీగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే ఒక కేపాలు పాలు తర్వాత మన తెలంగాణకు వచ్చేసరికి ఈయన మన మల్లారెడ్డి కాక వీళ్ళు మాట్లాడినా సేపు ఆ స్పీచ్ని ఎంజాయ్ చేయాలి ఆయన మాటలు చూసి మనం ఎంజాయ్ చేయాలి నిజంగా మళ్ళీ కాక మాట్లాడితే చాలా మందికి పింపుల్స్ వస్తాయి సో ఆ పరంగా మనం ఎంజాయ్ చేయాలి తప్పితే ఆయన సీరియస్గా తీసుకొని ఇట్లా తరిమి కొట్టడాలు లేకపోతే ఇట్లా ఆయనను ప్రతిఘటించడాలు లేకపోతే ఆయన మీద ఇట్లా కార్ల మీద చెప్పులు విసరడం ఇవన్నీ చాలా తప్పు నాకు తెలిసినంతవరకు ఒకసారి నేను ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి మళ్ళా కాకలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయనకు మైక్తో సంబంధం లేదు ఆయన గొంతే ఒక పెద్ద స్పీకర్ అది దాంతో మొత్తం వినపడేలా గొంతు ఎంచుకొని అసలు భలే అరుస్తాడు నిజంగా భలే నవ్వదు నిజంగా దీన్ని ఎంజాయ్ చేయాలబ్బా ఇది అంబేద్కర్ గురించి మాట్లాడమంటే అంబేద్కర్ రచించిన మల్లు కాక మస్తు బీకిండు మందు ఏ బ్రాండ్ తెలియదు కానీ పీకల్లో దాగినట్టున్నాడు అలిగిండే మల్లు కాక పాపం ఇక ఇక అలిగిండే అవ ఇక ఇక దిగుతాడు స్టేజ్ పోతా ఇది చూడరా సరే వెళ్ళిపోతాండి ఇక పాపం పసి పసిపిల్లాడయమ్మా మల్లయ్య చిన్న చిన్నపిల్లగాడయ్యమ్మా మల్లారెడ్డి ఇట్టే టైనా అవమానిస్తారనా మీరు ఇది కరెక్టేనా మధ్యలో ఎందుకు స్ట్రక్ అవుతాను బూతులు వస్తానే అక్కడ కరెక్టే వీళ్ళు చెప్పేది పార్టీలకు అతీతంగా జరిగే మీటింగ్ కాబట్టి ఇక్కడ కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ కేవలం అంబేద్కర్ గారి వారసులు ఉంటారు కాబట్టి లేకపోతే అంబేద్కర్ ఆశయ సాధకులు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అక్కడ మీటింగ్ ఉద్దేశం కూడా అదే కాబట్టి ఆయన అదే మాట్లాడాలి ఎవరైనా సరే కానీ ఎందుకో నాకు మల్లారెడ్డి కాగానే ఒక ఎక్సెప్షన్ కింద ఆయన వదిలేస్తే బాగుండనిపిస్తా ఈ విషయంలో ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా అది ఒక కామెడీ అది ఒక ట్రోల్ పీస్ ఇప్పుడు మీరు ఆయనను ఏం చేసినా కూడా మా మల్లారెడ్డి పసిపిల్లోడా మా మల్లారెడ్డి ఏం చేసిండే ఏం చేయడా ఆయన 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 తొడగొడతాడు ఆయనకైనా మీసం తిప్పుకుంటాడు ఆయనకైనా భజన చేసుకుంటాడు జై మల్లారెడ్డి అంటాడు ఒక ఆగవాగం మనిషి ఆయన మా మల్లారెడ్డి అంటే అట్లాంటి మనిషిని మీరు ఇట్లా ఆగవాగం చేసి అట్లా తరిమి కొట్టడం ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు ఎక్కడ మీటింగ్ జరిగి నిజంగా మల్ల అసలు నేను నిన్న అయితే తెలంగాణ స్టేట్లో ఎవరు స్పీచ్ ఇంత ఇంట్రెస్ట్గా చూస్తా లేకపోతే ఎవరిదైనా మోటివేషన్ క్లాసులు వాళ్ళ పేర్లు తెంపారా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు వేణు కళ్యాణ్ అట తర్వాత బషీర్ మాస్టరా షఫీ మిస్టర్ షఫీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉండరు వీళ్ళంతా మోటివేషనల్ స్పీకర్స్ అన్నమాట అంటే లైఫ్లో ఎట్లా ఎదగాల అమ్మాయిని ఎట్లా అవాడ్ చేయాలి ఎట్లా మిలీనియర్ అవ్వాలి ఎట్లా ట్రిలినియర్ అవ్వాలా ఎట్లా బిలినియర్ అవ్వాలనేది వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉంటారు అవన్నీ మేము చూడం తెలుసా మేము చూసేదల్లా మళ్ళీ కాకుండా ఒక్కనే పాలమ్మిండు పెరుగు అమ్మిండు బళ్ళు పెట్టిండు బిజినెస్లు చేసిండు కాలేజీలు కట్టిండు కష్టపడ్డాడు పని చేసిండు సక్సెస్ అయ్యిండు కంటే నిజంగా చాలా ఇన్స్పిరేషన్ మళ్ళీ కాక నిజంగా నేను చెప్తా అంటే కామెడీగా ఉండొచ్చు కానీ ఎందుకు నాకు ఆయన గురించి మాట్లాడుతూ అంటే ఒళ్ళు అప్పుడప్పుడు జలగరిక్తూ ఉంటుంది ఆయన చూస్తే నాకు నవ్వు వస్తుంది ఆయన చూస్తే ఒక ఆనందం ఆయన స్పీచ్ ఉంటే ఒక హుషారు ఒక జోరు సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు ఒకసారి రేవంత్ రెడ్డిని ఏదో స్టేజ్ మీద నిలబడి తొడగొట్టి రే డాష్ 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 రారా చూసుకుందామని చిన్నపిల్లడే మా మల్లారెడ్డి చిన్నపిల్లలానే ట్రీట్ చేయండి ఆయన ఏం పెద్ద ముదిరిపోయిన బెనకాయ కాదే పాపం పసిపిల్లడే లేత పిల్లడే పాపం అది తెలిసి తెలియక మాట్లాడతాడే పాపం మల్లారెడ్డి 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 నేను అన్ మీ అందరికి ఇచ్చే సజెషన్ ఒకటే ఇప్పుడు ఇక ఇప్పుడు ఆల్రెడీ రెడ్ల కమ్యూనిటీ నుంచి ఒక దెబ్బ అయింది తర్వాత ఇప్పుడు దళితుల సైడ్ నుంచి కూడా ఒక దెబ్బ అయింది నెక్స్ట్ అట్లీస్ట్ మన బీసీలు నెక్స్ట్ మిగిలింది ఇక మన బీసీలు అనుకుంటాయి బీసీ సభకి దయచేసి మల్లారెడ్డిని పిలవద్దు పిలితే అక్కడికి వచ్చి కూడా మల్లారెడ్డి కాక మాట్లాడేది ఒకటే జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి ఆయనకు ఆయనే స్మార్ట్గా ఉన్నా అని చెప్పుకుంటాడు ఆయనకు ఆయనే అందంగా ఉన్నా అని చెప్పుకుంటాడు పెళ్ళి చేసుకోకరాని చెప్తాడు నేను కూడా పెళ్ళి కాకముందు బాక్కగా బుగ్గలన్నీ లోపలకి పోయి ఎట్టు ఉండేట్టు అసలు ఇప్పుడు చూడు ఎంత స్మార్ట్గా ఉన్న అసలు నా అసలు కూడా నమ్ముతాడు నాకు ఇన్ని నేను అంటే అని చెప్పి ఒక రకమైన ఒక రాడ్ సింగిల్స్కి కూడా ఈ ఇట్లాంటి ఒక రాడ్ సింగిల్స్కి కూడా మా మల్లారెడ్డి కాక ఒక హుషారు ఒక జోరు తెప్పిస్తాడు తెలుసా ఆ విషయం మీకు ఆయన స్పీచ్లు వింటే ఏ ఏదో చేయొచ్చు మనం కూడా పొడి చేయొచ్చు లైఫ్లో మనం కూడా ఏదో చేయదు బ్రో అంత సీరియస్ కూనడా బ్రో తప్పే చెప్పు బ్రో ఇప్పుడే నేను క్షమాపణ చెప్తా బ్రో నీకు కూడా వాస్తవం ఫ్యాక్ట్ అది నోటితోటి చెప్పు బ్రో మళ్ళీ ఓవర్లేయర్ అంటారు అప్పుడప్పుడు నన్ను ఇలా చేయన్న బెట్టు కనీసం బయటికి ఇటు మామూలుగా తెలుసు మా రైడరే అయితే ఇట్లా ఆయన స్పీచ్లు చాలామందికి చాలామంది యూత్కి చాలామంది సింగిల్స్కి వీళ్ళందరికీ ఒక రకమైన ఒక ఇన్స్పిరేషన్ నిజంగా ఇన్స్పిరేషన్ అది ఎందుకంటే చాలా టెన్షన్స్లో ఉంటారు చాలా స్ట్రగుల్స్లో ఉంటారు చాలా ఏమంటారు డిప్రెషన్లో ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ కొన్ని కామెడీ వీడియోలు కానీ కొన్ని ట్రోల్స్ కానీ చూసినప్పుడు చాలా ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఆ టెన్షన్స్ని వాటి అన్నిటిని ఫ్రస్ట్రేషన్స్ అన్నింటిని వదిలేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు అట్లనే మన మల్లారెడ్డి కాక స్పీచ్లు కానీ ఆయన మోటివేషన్ వీడియోలు వచ్చినప్పుడు అరే నీ అమ్మ మనం కూడా ఏదో బీకేయచ్చు మనం కూడా ఏదో సాధించేయచ్చు మన మల్లారెడ్డి కాకా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక ఇది తీసుకొస్తా ఉంటారు కాబట్టి అలాంటి మల్లారెడ్డి దయచేసి మీరు మాకు దూరం చేయకుండా మా చాలామంది ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని ట్రోల్ పేజీలు ఉన్నాయి కొన్ని మీమ్ పేజీలు ఉన్నాయి కొన్ని ఫ్యాన్ పేజీలు ఉన్నాయి కొంతమంది రాడ్ సింగిల్స్ కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ బతుకుతున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు అని అంటే దానికి కారణం ఎవరు మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే ఎవరు మన మల్లారెడ్డి కాబట్టి నేను చెప్పేది ఒకటే నెక్స్ట్ మన బీసీ మీటింగ్లు ఏమైనా ఉంటే మాత్రం దయచేసి మల్లు కాకని పిలవద్దు ఒకవేళ పిలిచినా ఆయన ఏం చెప్తే అది ఇని నవ్వుర్రీ వదిలేయర్ర అంతే సీరియస్గా తీసుకొని మల్లారెడ్డి ఎంటాబడి మాత్రం ఆయన కొట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు దయచేసి పాపం చిన్నపిల్లవాడే పాపం కల్మషం లేని మనిషి ఆయన కడుపు లేదుంటే అదే గక్కుతాడే విషం చిమ్మడం తెలియదే పాపం మల్లు కాకకి అసలు ఆయన ఇంటి మీద ఐటీ దాడులు జరగడానికి కారణం కారణంరా తెలుసా బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనుకుంటారు కాదు మళ్ళీ కాకే ఏమన్నాడు బ్రో ఆయనకున్న ఆస్తులు మొత్తం చెప్పిండు ఏమని చెప్పిండు బ్రో కా కాదు చిరంజీవి మీటింగ్లో ఎదురుంటే అన్న నా దగ్గర మస్తు నా తన మస్తు పైసలు నేను అన్నా నీకడ పైసలు నా అక్కడ పైసలు ఉన్నాయి అన్న ఏం చేయాలని అర్థం కావట్లేదు సినిమా అన్నా మనం అన్నాడు ఇంకా అన్నాడు తర్వాత ఇంకోటి ఏదో అన్నాడేరా సీఎంఆర్ ఎవరిది మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరిది మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి ఎవరి ఇంకా ఆరు వందల ఎకరాల మెడికల్ కాలేజ్ ఎవరిది నాది ఆరు వందల ఎకరాల వేసవి భూమి ఉందా వామ్మ ఇవన్నీ ఎవరైనా చెప్తారా ఎవరైనా నిజంగా ఆయన పసిపిల్లుడు కాకపోతే ఏందా ఆయన నిజంగా ఏడేళ్ళ అవును డెబ్బై ఏళ్ళ వయసా డెబ్బై ఏళ్ళ ఊరిని పూరే అంత యంగ్ ట్రిమ్ కొన్న నిజంగానే మనిషి ఏ అవును డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన పాపం ఏడేళ్ళ పిల్లలా మాట్లాడతాడే పసిపిల్లో అలాంటి ఆయనకు అసలు ఐటీ దారులు జరగడానికి ఎవ్వరు కాదు మల్లారెడ్డి కారణం ఆయనే చెప్పుకున్నాడు నేను ఇంత సంపాదించుకున్నా నా దగ్గర ఒక్క రూపాయలు లేదు ఇప్పుడు వంద కోట్లు వేల కోట్లు ఉన్నాయి అని చెప్పిండు వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయిల్ కాంతేముందడా ఆయన మీద సర్వే చేయాలా ఆయన మీద సెంటర్లో అది ఇవ్వాలా వీళ్ళు ఇయ్యాలా పర్మిషన్ పాస్ చేయాలి అవసరం లేదు ఆయన డైరెక్ట్ చెప్తాడు పోలీసులు ఇంటికి వచ్చి రైడింగ్ చేసుకొని దొబ్బిపోతారు అంతే సింపుల్ కథం అలాంటి మల్లారెడ్డిని ఇలా చేయడం నిజంగా నాకైతే కొంచెం తప్పేమో అనిపిస్తాను దయచేసి కాబట్టి ఇక రెడ్ల వరుస తిరిగింది దళితుల వరుస తిరిగింది ఇక మిగిలింది బీసీలు కాబట్టి మన వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి ఆయనను పిలవద్దు పిలిస్తే మాత్రం ఏం మాట్లాడినా వినోద్ లేదు అంతే అంతకు మించి మనం ఏం చేయొద్దు ఒక్క మాట కూడా అను దానిసేపు మాట్లాడుతున్నాడు అంతసేపు మాట్లాడనియండి చిన్నపిల్లవాడ పాపం మా మల్లారెడ్డి అది చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మల్లారెడ్డి కాకకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే ఆయన మీద ఆధారపడి చాలామంది బతుకుతూ ఉన్నారు పాపం ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనని రోల్ మోడల్గా తీసుకొని జీవితం సాగిస్తూ ఉన్నారు రోజు రోజుకి అలాంటి వాళ్ళందరికీ మీరు దయచేసి అన్యాయం చేయరని చెప్పి నేను ఆశిస్తున్నా సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ